నీతో దేవుని చిన్నమాట. ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారు బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని, వాక్యం చేసి స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం కీర్తన గ్రంథం 16:11 జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధి నీ సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ప్రభునందు ప్రియులారా, దావీదు భక్తుడు చెప్తున్న సత్యం రాకడలో ఎత్తబడట అనే సత్యం. కాబట్టి జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు అంటాడు. దావీదు విశ్వాసం ద్వారా ఇంకా ముందుకు వెళ్ళి రెండవ రాకడలో సంఘం ఎత్తబడుటను చూస్తున్నాడు. జీవ మార్గం అనేది మరణముతో మొదలై పరలోకంలో ప్రవేశించి క్రీస్తు తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండుటతో ముగుస్తుంది. దేవుని బిడ్డల యొక్క భవిష్యత్తు అదే కదా. యేసు ప్రభు ఇప్పుడు తండ్రి కుడిపక్కన ఆశ్రయుండై ఉన్నాడు. మనం కూడా క్రీస్తుకు కుడిపక్కన ఆశ్రయులై ఉండబోతున్నాం. ఆమేన్. అక్కడ దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము, నిత్య సుఖాలు ఉన్నాయి. అక్కడ ఆకలి ఉండదు, దప్పికుండదు, ఏ నిత్యము సంతోషమే కదా. కాబట్టి నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు మా నాన్నగారు వ్యాపారం మీద చాలా చోట్లకు వెళ్ళవలసి వచ్చేది. నేను తిరిగి వచ్చేటప్పుడు మీకు మంచి బహుమతులు తెస్తాను అని చెప్పేవారు. మేము వెంటనే ఏం తెస్తారు అని అస్తమానం అడిగేవాళ్ళం. నేను తెచ్చే వరకు మీరు వేచి ఉండవలసిందే అని ఒక వ్యాపారవేత్త అయిన తండ్రి తన కుమారుడుకు చెప్పేవాడు. అనేవారు మనం కూడా అలా వేచి ఉండవలసిందే దేవుని కార్యాలు చూడడానికి. కాబట్టి దేవుడిచ్చే బహుమానాలు ఎంతో గొప్పవి కదా. ఆ బహుమానాల కోసం మనం వేచి చూద్దాం. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమెన్. మర్నతా షలోం. ఆమెన్.